పెరుగులకు కనీస వేతనం 20,000 రూపాయలను ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు పెరుగుల కనీస వేతనంలో ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా మున్సిపల్ కార్మిక వేతనాలు ఇవ్వాలి ఇవ్వాలి. పక్క రాష్ట్రంలో ఇస్తూ తెలంగాణ గత 25 సంవత్సరాల నుంచి ఈ రోజు మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగం కానీ వాటర్ సప్లై విభాగంలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు అయిపోయినా ఇప్పటి వరకు కూడా మున్సిపల్ కార్మికులు కనీసం పట్టించుకోవట్లేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఆ ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మిక వర్గం ఇంటికి పంపించారు. ఈ ప్రభుత్వం రాకముందు కూడా మున్సిపల్ కార్మికులు పరిమితం చేస్తాము, కనీస వేతనం 20,000 ఇస్తామని చెప్పేసి చెప్పి ఈరోజు 6-7 నెలలు అయిపోయినా కనీసం మున్సిపల్ కార్మికుల నుంచి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు నెలకు 21,000 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. మా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వకూడదు ఒకసారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే మున్సిపల్ కార్మికులకు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా మున్సిపల్ కార్మికులందరూ కూడా 21,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 25 సంవత్సరాల నుంచి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నా పర్మనెంట్ లేదు. అందుకే ఈరోజు అందరి మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము తక్షణమే మున్సిపల్ కార్మికుల గురించి ఆలోచించాలి. ఈరోజు మున్సిపల్ కార్మికుల వల్లనే ఈరోజు పట్టణాలు అభివృద్ధి అవుతా ఉన్నాయి. మున్సిపల్ కార్మికుల వల్లనే ఈరోజు పట్టణం పరిశుభ్రంగా ఉంటా ఉంది. ఈరోజు మున్సిపల్ కార్మికులు లేకపోతే ఈరోజు పట్టణం ఈరోజు పరిశుభ్రంగా ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఈరోజు నిత్యం ప్రజలకు సేవ చేసే మున్సిపల్ కార్మికుల గురించి, వాళ్ళ జీతాల గురించి, వాళ్ళ జీవితాల గురించి ఈరోజు ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి మున్సిపల్ కార్మిక జీతాలు పెంచాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు నెక్స్ట్ వీక్ లో మీ టైం మీటింగ్ ఇవ్వాలి.